కరోనా విజృంభణ రోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది ప్రస్తుతం ఐదు జిల్లాల్లో పూర్తి స్థాయి లాక్డౌన్ కొనసాగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే లాక్డౌన్ ముందుగా తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో పూర్తి స్థాయి లాక్డౌన్ ప్రారంభించారు భీమవరంలో అయితే మిగిలిన ప్రాంతాల వారిని భీమవరంలోకి అనుమతించట్లేదు భీమవరం సరిహద్దుల్లో పూర్తిగా బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు ఎవరిని కూడా అనుమతించకుండా సో ఇటువంటి నేపథ్యంలో ఆల్రెడీ కాకినాడలో లాక్డౌన్ కొనసాగుతుంది అలాగే తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురంలో కూడా పూర్తిస్థాయి లాక్డౌన్ కొనసాగుతుంది అత్యవసరాలకు మాత్రమే మినహాయింపులు ఇచ్చారు అది కూడా ఉదయం ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు మాత్రమే కొన్ని అత్యవసర వస్తువులకు సంబంధించిన షాపులను తెరుచుకోవడానికి మాత్రమే అనుమతి ఇచ్చారు రోడ్ల మీద కూడా జనాలు ఆ టైంలో తప్ప మిగిలిన టైంలో కనిపించడానికి వీలు లేదు అవసరమైతేనే బయటికి రావాలి అలాగే ఇప్పుడు తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలోని భీవరంతో పాటు ఏలూరు అలాగే తాడేపల్లిలో కూడా పూర్తి స్థాయి లాక్డౌన్ అమల్లో ఉంటుంది అనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది ఉదయం ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉన్నాయని కూడా చెప్తున్నారు ఇక్కడ కూడా అత్యవసర నిత్యావసర తరకులు మాత్రమే మినహాయింపు ఇచ్చారు అనవసరంగా జనాలు కనుక రోడ్ల మీదకి వస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఒకవేళ అత్యవసర పనుల మీద బయటకు వచ్చిన సమయంలో మాస్క్ అలాగే సోషల్ డిస్టెన్స్ ఖచ్చితంగా ఉండాలి అని చెప్తున్నారు పాటు ఈ రెండు జిల్లాలతో పాటు అనంతపురం ప్రకాశం జిల్లాల్లో కూడా ఇప్పుడు పూర్తి స్థాయి లాక్డౌన్ విధించేందుకు జిల్లా కలెక్టర్లు సిద్ధమయ్యారు ఆల్రెడీ పూర్తిస్థాయి లాక్డౌన్ అమల్లోకి తీసుకొచ్చారు అక్కడ కూడా ఉదయం ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు మాత్రమే అనుమతిస్తున్నారు పదకొండు గంటల తర్వాత ఎవరైనా రోడ్డు మీదకి వస్తే వాళ్ళ మీద కఠిన తీసుకుంటున్నారు కేవలం మెడికల్ ఎమర్జెన్సీకి మాత్రమే ఒక అవకాశం అయితే ఇస్తున్నారు అది కూడా వాళ్ళ దగ్గర తగిన ప్రూఫ్స్ ఉండాలి ఏదో రోడ్డు మీదకి వచ్చేసి నేను మెడికల్ షాప్కి వెళ్తున్నాను లేదంటే నేను హాస్పిటల్కి వెళ్తున్నాను అంటే కుదరదు తగిన ఆధారాలతో వస్తే మాత్రం వాళ్ళకి అలౌజ్ చేస్తారు మాస్క్ ధరించకుండా రోడ్ల మీద తిరిగితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి తగిన జరిమానాతో పాటు అవసరమైతే శిక్షలు కూడా విధిస్తామంటున్నారు ప్రకాశం జిల్లా విషయానికి వస్తే ఒంగోలు చీరాల మార్కాపురంలో లాక్డౌన్ కొనసాగుతుంది ఆల్రెడీ ముందుగా లాక్డౌన్ సడలిస్తారని చెప్పి అందరూ భావించిన కేసులు విజృంభణ పెరిగిపోయిన నేపథ్యంలో మళ్ళీ పూర్తిస్థాయి లాక్డౌన్ విధించాల్సి వచ్చింది అనేది కూడా అక్కడ అధికారులు చెబుతున్నమాట ప్రజలు సహకరించాలని కోరుతున్నారు అలాగే ఇటు శ్రీకాకుళం జిల్లాలో కూడా శ్రీకాకుళం పట్టణంలో లాక్డౌన్ నిబంధనలు అమలు చేస్తున్నారు శ్రీకాకుళంతో పాటు కొన్ని ప్రాంతాల్లో కూడా పూర్తిస్థాయి లాక్డౌన్ అంటే దాదాపు ఇప్పటికే ఐదు జిల్లాలు శ్రీకాకుళం ప్రకాశం అలాగే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఇలాగే అంటే ఇక మిగిలిన జిల్లాలు ఇప్పటికే ఐదు జిల్లాల్లో లాక్డౌన్ ఉంది అంటే ఇంక పదమూడు జిల్లాల్లో మిగిలిన ఎనిమిది జిల్లాల్లో కూడా పూర్తిస్థాయి లాక్డౌన్ పెడితే ఇంకా ఆంధ్రప్రదేశ్ మొత్తం లాక్డౌన్ అయినట్టు అయితే ఇది ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా స్వీయ నియంత్రణ పాటిస్తూ వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకుంటే కరోనా మహమ్మారి విజృంభణ తగ్గించవచ్చు అదే కానీ జరిగితే ఇక లాక్డౌన్ కూడా సడలింపులు ఇస్తూ త్వరగా ఎత్తేసే అవకాశం ఉంటుంది లేకపోతే పూర్తిస్థాయి లాక్డౌన్ ఇంకా ఏ జిల్లా అధికారులు ఆ జిల్లా అధికారులు తీసుకుంటూ పోతే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు అనేది కూడా చాలామంది ప్రజలు చెబుతున్నమాట కానీ అలాగని చెప్పి ఎవరు జాగ్రత్తలు తీసుకోవట్లేదు రోడ్డు మీదకి రావద్దన్నా వస్తున్నారు మాస్క్ ధరించమంటే ఎవరు మాస్క్ పెట్టుకోవట్లేదు కఠిన నిబంధనలు కఠిన చర్యలు ఉన్నాయని తెలిసినా విచ్చలవిడిగా అనవసరమైన దానికి అవసరం లేకపోయినా రోడ్ల మీద తిరుగుతున్నారు ఇటువంటి నేపథ్యంలో జిల్లా అధికారులు ఫుల్ ఫ్లెజ్డ్గా డిసిషన్ తీసుకుంటున్నారు జిల్లాల్లో లాక్డౌన్ విధించే ఏర్పాట్లు చేస్తున్నారు అదే కనుక జరిగితే పరిస్థితి మరింత తీవ్రతరంగా ఉంటుంది కాబట్టి అంత ప్రజల చేతుల్లోనే ఉంది ప్రజలు గనక జాగ్రత్తలు పాటిస్తే ఈ లాక్డౌన్లు త్వరగా ఎత్తేసే అవకాశం ఉంటుంది అనేది కూడా రాజకీయ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి